నియోజకవర్గం శాలిగౌరవరం మండలం వల్లల గ్రామంలో మోడల్ స్కూల్ ఉంది. ఇక్కడ 700 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. కనీస వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి ఉపాధ్యాయులు విద్యార్థులు తీసుకువచ్చారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. 4 లక్షల రూపాయలతో టాయిలెట్స్ కట్టించారు. విద్యార్థుల కోసం డిజిటల్ క్లాసులు పెట్టించారు. ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేయించారు. పిల్లలకి రోజు పాల కోసం ప్రతి నెల 30,000 రూపాయలు ఇస్తానన్నారు. అలాగే డ్రింకింగ్ వాటర్ బార్స్ పేపర్స్ చేయించారు. సీసీటీవీ కెమెరాను పెట్టించారు. 100 మంది పిల్లలకి వారి చదువులకి అండగా ఉంటానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతులు ఉండాలి. గతంలో నల్గొండలోని కాలేజీలో సమస్యను పరిష్కరించాను. దీన్ని ఓ డ్యూటీలా పెట్టుకున్నాను. కాంగ్రెస్ హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాకు 17 మోడల్ స్కూల్స్ వచ్చాయి. అందుకే వీటి బాధ్యతను తీసుకున్నానన్నారు. అన్ని స్కూళ్లలో నెలలోపు అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. అందులో భాగంగానే వల్లాల మోడల్ స్కూల్ శ్రీకారం చుట్టానని అన్నారు. కూడా బాగున్నది కాబట్టి ఎంపీ నిధులకెళ్ళి ఆ బిల్డింగ్ కట్టిస్తున్నాం. దానికి కూడా ఎంపీ నిధులు శాంక్షన్ చేసి వచ్చే సంవత్సరం 100 సీట్లకి డిమాండ్ పెరిగింది కాబట్టి పేదవాళ్ళ విద్య కోసం చేసుకుంటూ చివరిగా విద్యార్థులు అందరూ కోరుతున్న ఒకటే, మీ స్కూల్ నుంచే ఒక కొత్తగా పెట్టిన మీకు ప్రోత్సాహించాలి. మీరందరూ పేదవారు కాబట్టి 9 నుంచి 9.5 వచ్చిన వాళ్లకు 50,000 రూపాయలు, 10 GPA లోపల నుంచి వచ్చిన వాళ్లకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని ప్రతి ఫౌండేషన్ నిర్ణయించడం జరిగింది. ఇది ఎందుకంటే మీరు ఉన్నత చదువు చదువుకుంటానికి మీ పేరు మీద బ్యాంకులో వేయడం జరుగుతుంది. మీరు ఎవరు కూడా డబ్బులు ఇవ్వం, ఫౌండేషన్లో వైట్ మనీ మీకు అకౌంట్లో వేసి మీరు ఉన్నత చదువులు పేదవాళ్ళు చదువుకునే విధంగా ఎంతోమంది నా దగ్గరకు వస్తున్నారు. మీరు 10 GPA వచ్చిందంటే మీరు డాక్టర్ కావాలనే డాక్టర్ సీట్ వస్తుంది, ఐఐటి కావాలన్నా ఐఐటి వస్తుంది. ఇవాళ మామూలు ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తే ఎక్కడ ఉద్యోగాలు లేవు. మీరు ప్రైవేట్ కంపెనీలో మంచి స్థానంలో ఉండి మీ తల్లిదండ్రుల కలలు నెరవేరాలంటే ఉన్నత చదువులు చదువుకోవాలంటే బాగా కష్టపడి 10th క్లాస్ ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్, ఈ టర్నింగ్ పాయింట్లో ఏ మాత్రం ఒక క్షణం వెయిట్ చేయకుండా చదువు మీద దృష్టి పెట్టండి. స్పోర్ట్స్ కూడా 1 గంట సేపు ఆడండి. మిగిలిన విషయాలన్నీ కూడా బోర్ కానీ మోటార్స్ కానీ ఐమాస్ లైట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అన్నీ కూడా వారం రోజులు పూర్తి చేస్తాం.